हाई फ्रेंड्स वेलकम बैक लेसन नंबर 26 मैं डिस्कस टॉपिक पिल्स प्रीवियस वीडियो मेरे ऑलरेडी चूसुंडोच्चु दांट्लो ఒక చిన్న పదం మనం వాడాము అంటే మీరు ట్యాబ్స్ కి కోడ్ రాసినప్పుడు పిల్స్ కి కన్వర్ట్ చేయొచ్చు అలాగే ఒకవేళ మీరు పిల్స్ కి కోడ్ రాసిన దాన్ని మనం ట్యాబ్స్ లకు కూడా కన్వర్ట్ చేయొచ్చు ఓన్లీ క్లాస్ నేమ్ ఒకటి మారిస్తే సరిపోతుంది సో ఎనీవే మనం బిగినింగ్ నుండి కోడ్ ఆల్రెడీ రాద్దాము సో ఈ రెండిటికి ఆల్మోస్ట్ సిమిలర్ బిహేవియర్ ఉంటుంది బట్ డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం దేన్ని యూజ్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫైన్ ఈ కోడ్ ను మనం ఒక్కసారి చూస్తే ఇది మనకి బేసిక్ అవుట్పుట్ దీని చూడంగానే మీకు ఇంటర్నల్ స్ట్రక్చర్ HTML అనేది గుర్తు రావాలి అంటే ఇది మొత్తం ఒక అనార్డర్ లిస్ట్ ఇదొక డివ్ ఇదొక డివ్ ఇదొక డివ్ సో దీని మీరు కోడ్ చూస్తే ఇదిగోండి ఒక డివ్ ఉంది ఇక్కడ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కి అలాగే ఇంకొక డివ్ లో నేను ప్రొడక్ట్ ఫీచర్స్ పెట్టాను దానికి ఐడిస్ గాని క్లాసెస్ గాని ఏమీ మనం ఇంకా అసైన్ చేయలేదు ఓకే ఫైన్ ఇక్కడ కూడా మనకు ఒక డివ్ ఉంది ఫైన్ ఇక్కడ మనకి బేసిక్ కోడ్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే एंटायर अनऑर्डर लिस्ट हाइपर लिंक्स की मैं नेविगेशन क्लास ने अप्लाई चेद्दाम CLASS इक्वल टू सो नेव अने क्लास अप्लाई चेसी अभी पिल्स लो कावालना टैब्स लो कावालना इप्पुडु नेनु पिल्स की अप्लाई चेद्दाम एंदुकंटे इंतकु मुंदु मैं टैब्स की चूसाम कदा पिल्स अने ओक क्लास ने अप्लाई चेद्दाम सो इप्पुडु मनकि रिजल्ट एला उंटुंदो चूद्दाम ఇలా వచ్చేసింది అంటే ప్రీవియస్ గా మనకి బ్లాక్ లెవెల్ ఉంటే ఇప్పుడు ఇన్ లైన్ లెవెల్ గా మన నావిగేషన్ మారిపోయింది సో ఇప్పుడు మనకి ఈ అపియరెన్స్ చూడండి ఆన్ మౌస్ ఓవర్ లో ఈ రౌండెడ్ కార్నర్స్ వస్తున్నాయి కానీ క్లిక్ చేస్తే ఈ కంటెంట్ లోడ్ అవ్వాలి బై డిఫాల్ట్ ఈ కంటెంట్ అంతా హైడ్ అయ్యి ఉండాలన్నమాట సో అది స్టెప్ నంబర్ 1 సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ ట్యాబ్ అనే ఒక దీనికి సో ఈ ఎంటైర్ కంటెంట్ ని తీసుకుంటే ఇక్కడ దీనికి స్టెప్ నంబర్ 1 ఒక ఐడి ఇవ్వాలి ఏ ఐడి ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను P1 ఇచ్చాను అనుకోండి P1 సో ఇక్కడ కూడా మనకి P1 ఇవ్వాలి అది స్టెప్ నంబర్ 1 ఒకవేళ ఇక్కడ ఈ పార్టిక్యులర్ దివికి నేను ఐడి ఈక్వల్ టు P2 ఇస్తే ఇక్కడ కూడా మనం ఈ కంటెంట్ లోడ్ అవ్వాలి సో ఇక్కడ నేను P3 అనే ఒక ఐడిని ఈ దివికి నేను అసైన్ చేశాను ఐడి ఈక్వల్ టు P3 సో కంపల్సరీ మనకి ఇక్కడ ఐడి P3 सो इन मन की दी रन एला डिफरेंस रादनमेंट ओनली ईडीस असाइन चेसाम ईडीस असाइन चेसिन तर्वाता वीट की क्लास असाइन चेयाली आ क्लास इंतक मुंदु वीडियो चूस्ते टैप पैन फेड इन एफेक्ट कावाल काबट्टी आ क्लास ने वीट की मनं असाइन चेयालन्नमाट फाइन सो इक्कड दीनिकि ओक क्लास असाइन चेद्दां CLASS क्लास फस्ट टैप पैन अने क्लास ने అసైన్ చేయాలి నెక్స్ట్ మీకు ఫేడ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి ఫేడ్ అనే ఒక క్లాస్ ని అసైన్ చేయాలి సో ఇదే క్లాస్ ని మిగతా వాటికి కూడా అసైన్ చేయడం కంటే కాపీ పేస్ట్ చేయడం బెటర్ సో స్పేస్ ఇచ్చి ఇవ్వాలి ఎందుకంటే పేస్ట్ ఫైన్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసి చూశారు అనుకోండి ఇలా టెస్ట్ చేసుకోండి అది మీకు బెస్ట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ సో ఇది రావట్లేదు మరి నెక్స్ట్ సో మిస్టేక్ ఏంటి అంటే డేటా టాగుల్ క్లాస్ ని మనం అసైన్ చేయలేకపోయాం సో దాన్ని కూడా అసైన్ చేద్దాం సో DATA డేటా TOGGLE డేటా టాగుల్ ఏంటి ఇంతకు ముందు మనం ఇచ్చింది ట్యాబ్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంది పిల్ సో డేటా టాగుల్ పిల్ సో దీన్ని ఒకసారి మళ్ళా టెస్ట్ చేద్దాం సో డేటా టాగుల్ పిల్ ఇచ్చాం డేటా TOGGLE ఎవ్రీథింగ్ ఫైనే కదా సో ఫైన్ డేటా టాగుల్ పిల్ ఐడి HREF ఎక్కడికి వెళ్ళాలి హాష్ ఇవ్వాలి కదా సో హాష్ ఇచ్చి మనం టెస్ట్ చేయాలి హాష్ లేకుండా లింక్స్ పని చేయవు రైట్ ఫైన్ ఇప్పుడు లోడ్ అయ్యింది సో ఇలా మీరు రాసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ సాల్వ్ చేయగలిగితేనే మీకు ఈ కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది సో దీన్ని మళ్ళా పేస్ట్ చేయాలి సో అలాగే దీన్ని కూడా పేస్ట్ చేయాలి ఈ పౌండ్ సింబల్ పని చేయకపోతే అసైన్ చేయకపోతే కూడా మనకి పని చేయదు ఫైన్ సో ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్ సో ఇక్కడ ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా సో ఇవన్నీ కూడా మనకి క్లాస్ ట్యాబ్ ఫ్యాన్ ఇవన్నీ కూడా మనకు ఒక మెయిన్ డివ్ లో వ్రాప్ చేయాలి అది క్లాస్ వచ్చి ఇక్కడ ఒక సింపుల్ డివ్ క్లాస్ ట్యాబ్ కంటెంట్ అనే ఒక క్లాస్ లో దీన్ని అన్నిటిని వ్రాప్ చేద్దాం సో ఫైన్ ఓకే ఫైన్ అలా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్రీవియస్ కోడ్ ఉంటుంది కదా సో వాటిల్ని చెక్ చేసుకోండి ఇది ట్యాబ్ క్లాస్ అంటే ట్యాబ్ కంటెంట్ అనే ఒక క్లాస్ ని మనం తీసేసాము ఏ ప్రాబ్లం వచ్చిందో మనం కొత్తగా ఒక ప్రాబ్లం ని నేర్చుకున్నాం సో అలా ఒక క్లాస్ ని మనం రిమూవ్ చేసి ఏ ప్రాబ్లం వస్తుందో చెక్ చేస్తే ఆ క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది ఫైన్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పిల్స్ డైనమిక్ పిల్స్ ఇన్
bootstrap. So thank you very much. Stay tuned. Have a great day.